ఈ సమన్స్ కోర్టు ఇష్యూ చేసినప్పుడు ఎవరు అపియర్ కావాలి, అంటే ఎవరైతే రిసీవ్ చేసుకుంటారు, అంటే అదర్ సైడ్ పార్టీ డిఫెండెంట్ అంటాం, ఆ డిఫెండెంట్ స్వయంగా కోర్టు ముందు కోర్టు హాజరు కమ్మన్న డేట్కి హాజరయ్యి కోర్టు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పొచ్చు. లేదా ప్లీడర్ అడ్వకేటు తన నియమించుకున్న అడ్వకేటు అన్ని సమాధానాలు, ఎప్పుడైతే అడ్వకేటు అన్ని కేసు విషయాలు తెలుసుకొని మీ తరఫున అడ్వకేటు కోర్టుకు ఆన్సర్ చేయొచ్చు ఏదైనా క్వశ్చన్స్ అడిగినప్పుడు. లేదా ఆ అడ్వకేటు ఒక సహాయకుని ద్వారా కూడా ఆ కోర్టుకు ఆన్సర్ చేయొచ్చు ఆ కేసు యొక్క ఇష్యూస్ పైన. తర్వాత ఈ కేసెస్ను, ఈ కేసుకు సంబంధించినటువంటి సమన్స్ను ఎవరు ఇష్యూ చేయాలి, అంటే కోర్టు జడ్జి కానీ లేదా తను నియమించిన అధికారి కానీ, అంటే జనరల్గా సూపరింటెండెంట్ అని వస్తుంది సమన్ మీద, దాని మీద స్టాంప్ ఉంటుంది. కేసు సమన్ మీద ఏముంటుందంటే కేసు నంబర్ ఉంటుంది, కేసు ఆ ఇయర్లో నంబర్ ఎంత, ఏ ఇయర్లో ఫైల్ చేసింది, తర్వాత నెక్స్ట్ డేట్ ఆఫ్ అపియరెన్స్, అంటే మనం ఏ రోజు అపియర్ కావాలనేది ఆ సమన్లో ఉండడం జరుగుతుంది. అది కోర్టు స్టాంపు చేసి సైన్ చేయబడుతుంది, ఐదర్ జడ్జి కానీ లేదా జడ్జి నియమించిన అధికారి సూపరింటెండెంట్ కానీ ఈ సమన్ పైన సిగ్నేచర్ చేసి మనకు ఇష్యూ చేయడం జరుగుతుంది. ఇది సమన్స్ మనకు ఎప్పటి వరకు ఆన్సర్ చేయాలనేటువంటిది ఆర్డర్ 5 రూల్ 1, 2, 3 అనమాట. ఈ మూడు విషయాలు ఏవైతే ఉన్నాయో ఆర్డర్ 5 రూల్ 1, 2, 3 ఇవి సివిల్ ప్రొసీజర్ కోడ్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.